డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ. సచివాలయంలోను ఏర్పాటు. చీఫ్ గెస్ట్ గా సోనియా గాంధీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్సవాలు. ప్రతి ఏటా నిర్వహణ. అసెంబ్లీలో చర్చించాకే విగ్రహంలో మార్పులు. చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో తెలంగాణ తల్లి విషయానికి వస్తే, సో తెలంగాణ తల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది తెలంగాణలో. సో మరి ఆ తెలంగాణ తల్లిలో కూడా కొన్ని రకాల చేంజెస్ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. సో అందరు మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అసలు ప్రజలకి ఏం చేస్తున్నాడు, ఈయన ఆ తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం ఏంటి, అవి మార్చడానికి టీఎస్ని టీజీ చేస్తున్నాడు, తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తున్నాడు, చిహ్నాలు మారుస్తున్నాయి, ఇదే పనిగా పెట్టుకున్నాడు ఆ రేవంత్ రెడ్డి. ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించండి కూడా మాట్లాడుకుంటున్నారు. మనం రీల్స్ కూడా చూసినాం, ఇవన్నీ ప్రజలకి ఏమైనా చేశాడో ఆలోచించు. ఆ చిహ్నాలు చేంజ్ చేయడం, ఆ టీఎస్ని టీజీ చేయడం, ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి కూడా కొంతమంది నెటిజన్లు ప్రశ్నించడం కూడా జరిగింది. సో ఎట్టకెలకైతే డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహం అయితే సెక్రటరీ దగ్గర ఆవిష్కరించబోతున్నారు. దానికి చీఫ్ గెస్ట్ గా సోనియా గాంధీ కూడా వస్తుందంట.